కేశంపేట్ మండలం 9 ఎకరాల గ్రామంలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళల విడుదల నుండి దొంగలు బంగారు పుస్తక తాళ్లను అపహరించారు. ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన మహిళలు జి కృష్ణవణి వైఫ్ ఆఫ్ ఆంజనేయులు మరియు జి బాలమణి వైఫ్ ఆఫ్ మల్లయ్యలు రాత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు వరండాలో నిద్రిస్తున్న సమయంలో 4 దొంగలు వీరి మెడలో నుండి 3 తులాల విలువగల బంగారు పుస్తక తాళ్లను అపహరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల నుండి వివరాలు తెలుసుకుని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి దొంగల ఆచూకీ కోసం ఆధారాలు సేకరిస్తున్నారు. 9 ఎకరాల గ్రామం, నా భార్య కృష్ణవేణి. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు బంగారు గొలుసు పుస్తల తాడు మా భార్య పేరు నుంచి దొంగలించినారు. ఆమె లేచి చూసేసరికి డోర్ తెరిచి ఉన్నది. గేట్ తెరుచుకొని బయలుదేరాడు. అది ఎంబడే మా భార్య చూస్తే ఒక్కడు పరిగెత్తుతుంటే నన్ను వచ్చి నిద్ర నుంచి లేపింది. లేచి చూసేసరికి అక్కడ చీకటిగా ఉన్నది. అందరం ఊరు వాళ్ళ వందరం కలిసి కూడా ఒక 10 నిమిషాలు అంతా వెళ్తే కూడా ఇక్కడ దొరకలేదు సార్. సార్, మా 9 ఎకరాల గ్రామంలో మేము బిడ్డ పండుకున్నాము. మధ్యరాత్రి 2 గంటలకు దూపాయి సార్. దూపాయి అయితే మేము లేచి మిషన్ దాగుతూనే ఉన్నాము. తాయి ఇట్లా వండుకుంటూనే ఉన్నాము. 5-10 నిమిషాలలో ఇట్లా మెడ కోసుకున్నట్టు అయ్యింది. మెడ కోసుకుంటాయి అంటాను. లేచి ఇట్లా మెడ కూసుకుంటూనే ఉన్నా. గోడ ఎక్కి గుంటి పోతున్నాం. లోపల ముట్టున్నాం. ఆయన లేచి చూసే వరకు లేడు సార్. బయట అందరు మంది అందరు జమ అయ్యింది సార్. ఇక్కడ వారి పేర్లు తెలియదు సార్. ఎన్ని తులాల? 3 తులాలు తాను. పోలీసులకు ఎత్తిరు చెప్పినాము. వచ్చిర్రు కూడా చూసిర్రు కూడా. కొడ కూడా దుప్పని పోయారు. నందన గ్రామం మాది. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా ఊరికి దొంగలు రావడం జరిగింది. అయితే కుక్కలు మురడం వల్ల ఒక ఇంటి వద్ద ఇంటి అతను లేచి చూసేసరికి బయట కంపౌండ్ బయట 3 వ్యక్తులు మన డ్రైవర్ బనీల మీద ఉన్నారు. చూసి ఎవరు అని అడిగేసరికి వాళ్ళు ఒక రాయితో కొట్టడం జరిగింది. మళ్ళీ ఆయన అరుపులు పెట్టేసరికి ఇంకో రాయి తీసుకొని కొడితే అక్కడ కిటికీ తగిలింది. ఆయన భయపడి అరుపులు పెట్టేసరికి దొంగలు దొంగలు అంటలకు వాళ్ళు పారిపోవడం జరిగింది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మా గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ లొల్లి కావడం ద్వారా దొంగలు వచ్చి రెంటలకు అందరు కూడా లేచి అలర్ట్ అయ్యి ఇక్కడ పక్కనే చూడడం జరిగింది. అయితే వాళ్ళు మొత్తం మీద మా ఊరు నుంచి మళ్ళీ మా ఊరు ఇక్కడ నుంచి ఈ కాలనీ నుంచి ఇక్కడ వడ్డీ రకాలకి పోయారు. ఇక్కడ సప్లై చేస్తున్నకు అక్కడ వడ్డీ రకాలలో 2 ఇంట్లో 2 మొబైల్ తీసుకెళ్ళారు. తర్వాత మేము ఎంబడే 100 నెంబర్కు డైల్ చేయడం జరిగింది. 100 నెంబర్ డైల్ చేస్తే పోలీసు వాళ్ళ వంగా వచ్చారు. దర్శి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి చూసి మొత్తం చూసి వెళ్ళిన తర్వాత మేము అదే ఎంబడే మేము 9 ఎకరాల గ్రామానికి కూడా వెళ్ళాము. చూసుకోండి ఇటు నుంచి రోడ్డు పోటీ చూద్దామని 9 ఎకరాలు ఎక్కడ కూడా లేపడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళను వాళ్ళు లేచి ఇట్లా దొంగలు వచ్చి బాగా జాగ్రత్త అని చెప్పి మేము రావడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 9 ఎకరాల గ్రామంలో మరి 2 ఇళ్లలో పుస్తకాలు కూడా పోయినాయని తెలిసింది మాకు. తర్వాత మేము వెళ్ళి చూడడం జరిగింది. అయితే మార్నింగ్ చూసేసరికి మా గ్రామంలో ఎక్కడైతే ఫస్ట్ మొదట వచ్చారో ఆ ఇంటి వెనకాల ఆ పొలములో వాళ్ళ చెప్పులు, తర్వాత ముందుకెళ్తే ఒక చెట్టు కింద భిక్షర్దీని అట్లా మిర్చిపొడి కనబడడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళు వచ్చి అదే నైట్ ఇది చేయడం జరిగింది. గ్రామంలో మళ్ళీ వచ్చారు 3 గంటలకు. ఎస్ఐ గారిని వచ్చి 9 ఎకరాల గ్రామాన్ని లింగందన గ్రామాన్ని మళ్ళీ ఒకసారి ఎంక్వైర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్తో ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది కూలీలు ఉన్నారని తన దృష్టికి తీసుకుని రావడంతో స్పందించిన కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ వలస కూలీలకు నిత్యావసర సరుకులను ఆయన అందజేశారు. అదేవిధంగా ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నన్ను కలవండి అని ఆయన హామీ ఇచ్చారు. నందిగామ మండల కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ ఇండస్ట్రీ ఏరియా పృథ్వీ కాలనీ జంగనూడ గ్రామాలలో శానిటైజర్స్ పిచికారీ చేయించిన నందిగామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగ నరసింహ యాదవ్, పిఏసీఎస్ వైస్ చైర్మన్ జంగ రజనీకాంత్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కొమ్మకృష్ణ, కుమారస్వామి గౌడ్, చంద్రపాల్ రెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, కొమ్ము వెంకటయ్య, పిఏసీఎస్ డైరెక్టర్ రామస్వామి, అంజీ యాదవ్, కుందార వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ ముడుసు రమేష్ ముదిరాజ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.